హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రేపటి అనాలిసిస్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇంట్రాడే లెవెల్స్ రేంజ్ ఏ విధంగా ఉంది చెప్పిన తర్వాత ఈ స్టాక్స్ గురించి ఇంట్రాడేలో చేయడానికి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మార్జిన్స్ హెవీ మార్జిన్ రూల్స్ వల్ల అమౌంట్ ఎక్కువ అవుతుంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్లో క్యాష్లో కాల్ చేయండి అని, వాటి గురించి. తర్వాత ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఇంట్రాడే ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి స్ట్రాటజీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఏ టైంలో క్రియేట్ చేస్తే బాగుంటుందో కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే, రేపు బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 34920. ఈ 34920 పైన సస్టెండ్ అయితే మార్కెట్ 35169 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 35278, 35387 అనేవి మనకు నెక్స్ట్ రెసిస్టెన్స్గా అలాగే టార్గెట్స్గా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే 34920 కింద మార్కెట్ సస్టెండ్ అయితే, అంటే వాళ్ళు క్లోజ్ అయిన ప్రైస్ ఏది ఉందో అదే మనకి దగ్గరగా బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరగా ఉంది కాబట్టి కింద సస్టెండ్ అయితే 34669 అనే సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే 34560 అలాగే 34450 అనేవి మనం డౌన్ సైడ్ లెవెల్స్గా పెట్టుకోవచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ వచ్చి 460 ఉంది ఫ్రెండ్స్, అంటే ఓపెన్ అయిన తర్వాత ఒక 460 పాయింట్స్ అప్ సైడ్ కానీ లేదా 460 పాయింట్స్ డౌన్ సైడ్ కానీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు మూమెంట్ రాకపోతే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ నెక్స్ట్ డే మూమెంట్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మ్యాక్సిమం రేపే వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి లెవెల్స్. అలాగే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయితే హైకి వెళ్తుంది, లేదా ఈ క్యాండిల్ బ్రేక్ అయితే కిందకు వస్తుంది, లేదా సస్టెండ్ అయ్యి ఈ విధంగా బ్రేక్అవుట్ వస్తే పైకి వెళ్తుందని చెప్పకుండా మనం డైరెక్ట్గా ఏదైతే దేని పైన ఉంటే మనం బై సైడ్ చూసుకోవాలి. ఎందుకంటే మనం 34920 పైన ఉన్నప్పుడు మనం బై సైడ్గా చూస్తూ ఉంటాం, అప్పుడు 35169 బ్రేక్ అయిన తర్వాత మనం ఎంటర్ అవుతాం, ఇవి టార్గెట్స్గా పెట్టుకుంటాం. అలాగే 34920 కింద సస్టెండ్ అయితే అంటే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని మనకి ఇండికేషన్ కాబట్టి ఇది మనం 34669 ఏదైతే ఉందో అది బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేస్తాం. అది బ్రేక్ అయిన తర్వాత 34560, 34450 అనేవి మనం లెవెల్స్గా తీసుకుని ట్రేడ్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇది అని చెప్పకుండా ఇట్లా చెప్తే మనం ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఎక్కువ మూమెంట్ ఉంటుంది, వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్డర్ అన్నప్పుడు కూడా మనం తొందరగా ముందే ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు కాబట్టి మనం ఈ లెవెల్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ లెవెల్స్ కాదు బై అబౌవ్ సెల్ బిలో ఇవ్వండి, అంటే ఇవి మనకు బై అబౌవ్ సెల్ బిలోగా ఉంటాయి. ఏవైతే మనం బై సెల్ జోన్లో ఉన్నాయో వాటిని మనం టార్గెట్లుగా పెట్టుకుంటాం, అలాగే బై జోన్లో ఉన్న వాటిని కూడా టార్గెట్ పెట్టుకుని బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడింగ్ అనేది తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు నిఫ్టీలో ట్రేడ్ చూస్తే నిఫ్టీలో వచ్చేసి మనకి 15839 అనేది మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే మార్కెట్ 15894 రెసిస్టెన్స్గా ఉంటుంది. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 15913 అనేది మనకు ఫస్ట్ రెసిస్టెన్స్, అలాగే నెక్స్ట్ 15934 అనేది సెకండ్ రెసిస్టెన్స్, అలాగే టార్గెట్స్గా పెట్టుకోవచ్చు. ఇది మేజర్ రెసిస్టెన్స్ అనమాట. ఈ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత బై వెళ్ళకుండా బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయింది అనుకున్నప్పుడు మనం బై అబోవ్ వెళ్ళాలి, అంటే బై చేయాలి స్టాక్ అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం బై సైడ్ వెళ్తాం. అలాగే 15839 కింద మార్కెట్ సస్టెండ్ అయితే నెక్స్ట్ 15783 అనేది మనకి సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే 15762, 15741 అనేవి మనం డౌన్ సైడ్ టార్గెట్స్గా పెట్టుకుంటాం. అంటే ఈ 15839 బ్రేక్ అయిన తర్వాత మనం సెల్కి వెళ్ళాలి అనుకుంటే 15783 బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే సెల్కి వెళ్తాం. అంటే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో బ్రేక్అవుట్ లెవెల్ పైన మేజర్ రెసిస్టెన్స్, అలాగే బ్రేక్అవుట్ లెవెల్ కింద మేజర్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది నో ట్రేడ్ జోన్గా పరిగణించి దీని పైన బ్రేక్ అయితే అప్ సైడ్ బ్రేక్ అయితే బైకి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్కి వెళ్ళడానికి మనం ట్రై చేస్తాం. అలాగే రేపు నిఫ్టీలో రేంజ్ వచ్చి 105 ఉంది, అంటే మార్కెట్ 105 రేంజ్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి రేపు కూడా మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రేపు మూమెంట్ రాకపోతే నెక్స్ట్ డే మూమెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. అయితే మనం రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే రేపు ఇంట్రాడేకి సంబంధించి చూస్తే ఇంట్రాడేలో కోల్గేట్, అలాగే హిందుస్థాన్ యూనిలివర్, అలాగే సిమెన్స్ ఈ మూడు కూడా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఫస్ట్లో ఇట్లా ఇచ్చేవాడి ఫ్రెండ్స్ అయితే కుదరక నేను ఇవ్వట్లేదు. ఇలా ముందే మనం మార్కెట్ ఓపెన్లో ఒక ముందే బై అబౌవ్ ఏంటిది, సెల్ బిలో ఏంటి, స్టాప్ లాస్, టార్గెట్ 1, టార్గెట్ 2, అలాగే డౌన్ సైడ్ సెల్ బిలో ఎంత, తర్వాత స్టాప్ లాస్, టార్గెట్ 1, టార్గెట్ 2, ఈ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇవి మనం ట్రేడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి క్యాష్లోనే ఇస్తాను. అయితే వీటిలో ఎంట్రీ ఎట్లా చేయాలి, ఎగ్జిట్ ఎట్లా చేయాలి, ఒక టార్గెట్ 1 డైరెక్ట్గా వచ్చింది అనుకోండి, టార్గెట్ 2కి వెళ్ళినప్పుడు ఏం పెట్టుకోవాలి స్టాప్ లాస్, ఒకవేళ బై సైడ్ స్టాప్ లాస్ హిట్ అయితే సెల్ సైడ్ తీసుకోవాలంటే ఏం చేయాలి, అది ఒక వీడియో కూడా చేసే ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా నేను
ఐ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు ఈజీగా ఎంట్రీ ఎగ్జిట్ అనేవి అర్థమవుతాయి. ఇవి ట్రేడ్ చేసేటప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇంట్రాడే చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టాప్ లాస్కి టార్గెట్కి మనం ఫిక్స్ అయ్యి మాత్రమే ట్రేడ్ చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే స్ట్రాడిల్ ఇవాళ ఇచ్చాను నేను, స్ట్రాడిల్లో ఇంత ప్రాఫిట్ వచ్చింది అని. ఎందుకంటే చాలామంది ఇంట్రాడేలో మార్కెట్ పైకి వెళ్తుంటే బై చేద్దామని కాల్ బై చేయటం కానీ, లేదా మార్కెట్ కిందకు వస్తుంటే కాల్ సెల్ పీ బై చేయటం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది అడిగే విషయము ఇంట్రాడేలో తక్కువ, అంటే ఇప్పుడు ఉన్న సెబీ రూల్ ప్రకారం తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే 1,50,000, 1,70,000 ఇన్వెస్ట్ చేసుకుని మనం ఎట్లా ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి, డైలీ మన్ డైలీ ఒక ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్రాడేలో ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలని అడుగుతున్నారు. దానికి షార్ట్ స్ట్రాటజీ బాగుంటుంది, దాని ఇవాళ కూడా మీకు అందుకే నేను అప్డేట్ చేశాను. నేను ఎంట్రీ ఎక్కడ అవుతున్నాను, ఎగ్జిట్ ఎక్కడ అవుతున్నాను, ప్రాఫిట్ ఎంత వస్తుందని. ఈజీగా ఇందులో మనం ఇంట్రాడేలో చూసుకుంటే 1,100 నుంచి 1,300, 1,400 మనం ఇంట్రాడేలో టార్గెట్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా అదేవిధంగా ఉంటుంది. అయితే ఏ ప్రైస్ దగ్గర ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. దాంట్లో చూస్తే మనం స్ట్రాటజీ తీసుకోవాలా, లేకపోతే మార్కెట్ మంచి మూమెంట్లో ఉన్నప్పుడు బుల్ కాల్స్ పెట్టి తీసుకోవాలా, లేకపోతే డౌన్ సైడ్ వస్తుంటే బేర్ కాల్స్ పెట్టి తీసుకోవాలా, ఏం చేయాలి అనేది కూడా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఏ ప్రైస్లో ఎంటర్ అవ్వాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం స్ట్రాటజీ క్రియేట్ చేయాలి, లేకపోతే బుల్ కాల్స్ పెట్టి తీసుకున్నప్పుడు కాల్ ఎక్కడ బై చేయాలి, ఓటీఎంలో ఐటీఎంలో ఎక్కడ బై చేయాలి, ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ రేంజ్ని బట్టి అలాగే మార్కెట్ మూమెంట్ని బట్టి మనము ఆప్షన్స్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలి. అంతేగాని మార్కెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు గ్యాప్ అప్ పడింది కాబట్టి కాల్ బై సైడ్ వెళ్ళిపోతుంది, అలాగే కాల్ బై చేద్దాం డౌన్ సైడ్ వస్తుంది అంటే పీ బై చేద్దాం, ఇలా కాకుండా మార్కెట్ రేంజ్లో. ఎందుకంటే మార్కెట్ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ మధ్య చూడండి ఒక రేంజ్లోనే మూవ్ అవుతుంది మార్కెట్. ఈ రేంజ్లో మూవ్ అయినప్పుడు మనకి బై పీ బై చేసినా లేకపోతే సిని బై చేసినా కూడా సడన్గా బౌన్స్ వచ్చినప్పుడు స్టాప్ లాస్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ క్రియేట్ చేయడం వేరే కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ స్ట్రాడిల్ బాగుంటుంది. అలాగే స్ట్రాడిల్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.